రాజ్యానికి అధికారం ఆ రాజు, లేకపోతే కనుక ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి, కొన్ని దేశాల్లో అధ్యక్ష పాలన. ఎవరైనా చనిపోతే పరిపాలన స్తంభించిపోకూడదు, వెంట వెంటనే చర్యలు ఉండాలి. ఇప్పుడు అదే పనిని తాజాగా జరిగింది అరబ్ దేశాల్లో ఉన్నటువంటి కువైట్, వాళ్ళ హెడ్ ఎప్పుడైతే ఎమీర్ చనిపోయాడో ఇమ్మీడియట్గా కొత్త వాళ్ళని నియమించారు. కువైట్ ఎమీర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబాహ్ హ్యాస్ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 86 ఇయర్స్ ఆఫ్టర్ సర్వింగ్ ఫర్ జస్ట్ 3 ఇయర్స్ యాజ్ ద రూలర్ ఆఫ్ ద ఆయిల్ రిచ్ కంట్రీ ఇన్ ద మిడిల్ ఈస్ట్. షేక్ నవాఫ్ వాజ్ స్ట్రగ్లింగ్ విత్ ఎన్ ఎలయింగ్ హెల్త్, హవెవర్ ద కాజ్ ఆఫ్ హిస్ డెత్స్ హ్యాస్ నాట్ బీన్ డిస్క్లోజ్డ్ ఎట్. షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబార్ వాజ్ అనౌన్స్డ్ యాజ్ హిస్ సక్సెసర్ మినిట్స్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ షేక్ నవాఫ్. ఇది గొప్పవాళ్ల గోత్రాలు తెలియదని, ఆయన ఎందుకు చనిపోయాడో తెలియదు, అనారోగ్య కారణాలతో ఉన్నారనేది తెలిసింది. అయితే ఆయన చనిపోయినటువంటి నిమిషాలలోనే కొత్త అమీర్ని నియమించడం అన్నటువంటి జరిగిపోయింది. ఇందులో ఏమన్నా తేడాలుంటే అంతఃపుర రహస్యాల కిందన వెళ్ళిపోతాయి.